హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజ్ ఎగ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది ఇలా చేశారంటే డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఈజీగా ఎగ్ మంచూరియాని ఇలా చేసి చూడండి భలే రుచిగా ఉంటుంది స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మంచూరియా టేస్ట్ మీరు క్యాబేజ్ మంచూరియా తినుంటారు ఎగ్ మంచూరియా తినుంటారు కానీ రెండు కలిపి ఇలా మంచూరియా చేసుకొని తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ మంచూరియా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక నాలుగు కోడిగుడ్లు ఇంకా ఒక కప్పు క్యాబేజ్ని ఇలా కట్ చేసుకొని తీసుకోండి సన్నగా బారుగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాబేజ్ని తీసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యాబేజ్ని ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్లోని వాటర్ అంతా పోయి కొంచెం డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది మీరు కావాలంటే క్యాబేజ్ని ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక క్యాబేజ్ ఇలా కాస్త డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి చూసారు కదా క్యాబేజ్ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా చల్లారిపోయిన క్యాబేజ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా తీసుకున్న నాలుగు ఎగ్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇలా నాలుగు నుండి ఐదు ఎగ్స్ తీసుకొని ఇందులో వేసుకోండి మొత్తం నేను నాలుగు ఎగ్స్ వేసుకొని క్యాబేజ్లో ఈ ఎగ్స్ అన్ని బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను మనం ముందుగా క్యాబేజ్ని కాస్త డ్రై రోస్ట్ చేశాం కాబట్టి వాటర్ రాకుండా కరెక్ట్గా గట్టిగా తిక్కగా కలుస్తుంది ఇది ఇలా ఒక బ్యాటర్ లాగా కలుపుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు మాత్రమే వేస్తున్నాను నేను మీ కారం అయితే వేయట్లేదు మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఉప్పు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఒక ట్రే కానీ లేదా కేక్ ప్రిపేర్ చేస్తాం కదా గిన్నె బౌల్ ఆ బౌల్ కానీ తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసి ఈ క్యాబేజ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి ఇలా క్యాబేజ్ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తర్వాత దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి మీ దగ్గర ఇలాంటి ట్రే కనుక లేనట్లయితే ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్లో లాగా అయినా వేసుకొని ఉడికించుకోవచ్చు ఇలా అయితే ముందుగా క్యాబేజ్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆవిరి మీద ఉడికించుకోవటానికి సరిపడా నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఈ నీళ్లు కాస్త వేడైన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ట్రేని ఇందులో పెట్టుకొని పైనుండి కాస్త పెప్పర్ పౌడర్ వేస్తున్నాను మీరు కావాలంటే ఎగ్ మిశ్రమం కలిపేటప్పుడే పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇలా పైన వేసుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను చక్కగా ఎగ్ క్యాబేజ్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ట్రైన్ తీసి బయట పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఇలా చాక్తో అనుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి మరి పెద్ద సైజు ముక్కలు కాకుండా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి మనం మంచూరియాకి మంచూరియన్ ముక్కలు ఎంత సైజులో చేసుకుంటామో తెలుసు కదా అంత సైజులో కట్ చేసుకోండి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ట్రైన్ ఉండి సెపరేట్ చేసుకోండి చూసారు కదా ముక్కలన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని ట్రేలో పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ ముక్కల్ని మనం కాస్త ఫ్రై చేసుకోవాలి కాస్త డ్రైగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేశాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి ఈ ఆయిల్లో ముందుగా మనం కట్ చేసుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా క్యాబేజ్ ముక్కలు వీటన్నింటినీ ఆయిల్లో ఇలా వన్ బై వన్ సెట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా నేను క్యాబేజ్ ముక్కలన్నింటినీ ఇందులో పెట్టేశాను ఒకవైపు ఇలా కాస్త కలర్ వచ్చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కొంచెం డ్రైగా రోస్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తున్నాను ఇలా క్యాబేజ్ ఎగ్ ముక్కలు విడివిడిగా అవ్వకుండా కాస్త డ్రై రోస్ట్ చేసుకున్నారంటే కొంచెం గట్టిగా మంచూరియన్ బాల్స్ లాగా అలానే ఉండిపోతాయి చూసారు కదా ఇవి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చక్కగా అన్ని వైపులా ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక ఈ మంచూరియన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కొన్ని క్యారెట్ ముక్కలు ఒక చిన్న టొమాటోను కూడా బారుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇలా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే రుచికి తగ్గట్లుగా ఉప్పు ఇంకా కాస్త కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి మనం ముందుగా ఆల్రెడీ ఎగ్ క్యాబేజీ ఉడికించుకునేటప్పుడే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు ఇలా ఇవి కాస్త సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా టొమాటో సాస్ ఒక స్పూన్ సోయా సాస్ ఇంకా ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి అండ్ మీ దగ్గర ఈ సాసుల్లో ఏ సాస్ లేకపోయినా సరే లేని సాస్ని స్కిప్ చేసి ఉన్న సాసులతోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మొత్తం వేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇవి కాస్త ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి మరలా అదే గిన్నెలో కొంచెం నీళ్లు కూడా వేసుకొని ఇందులో వేసుకున్నాను ఇక మొత్తాన్ని కలుపుతూ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇదంతా కాస్త ఉడికిన తర్వాత ఒక క్రీమ్ లాగా వచ్చేస్తుంది కార్న్ఫ్లోర్ వాటర్లో వేసుకొని కలుపుకొని వేసుకున్నాం కదా ఆ కార్న్ఫ్లోర్ అనేది క్రీమ్ లాగా రెడీ అవుతుంది చూసారు కదా మొత్తం ఇలా దగ్గరకు వచ్చేసి క్రీమ్ లాగా రెడీ అయిపోయింది ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా మంచూరియాకి కావాల్సిన సాస్ని ఉడికించుకొని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మంచూరియన్ బాల్స్ వీటన్నింటిని ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించుకోండి ఈ గ్రేవీ అంతా ఈ మంచూరియన్ ముక్కలకి బాగా పడుతుంది ఇలా గ్రేవీ అంతా మంచూరియన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని తర్వాత కాస్త కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పైనుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది మీరు క్యాబేజ్ మంచూరియా ఎగ్ మంచూరియా తినుంటారు వాటికంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు డీప్ ఫ్రై చేసే పని లేదు చాలా త్వరగా అయిపోతుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి ఎగ్ తినని పిల్లలకు ఇలా ఈ మంచూరియా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే క్యాబేజ్ ఎగ్ మంచూరియా చాలా చాలా రుచిగా ఇలా చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు ఈ క్యాబేజ్ ఎగ్ మంచూరియా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్